ఐసీయూలో రోగులను చేర్చుకోవడంపై కొత్త రూల్స్ జారీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. అయితే ఇప్పటి నుంచి పేషెంట్స్ కి ఐసీయూలో చికిత్సపై ఆంక్షలు విధించింది కేంద్రం. రోగిని ఐసీయూలో చేర్చుకోవాలంటే కుటుంబ సభ్యుల అనుమతి ఖచ్చితమని పేర్కొంది. ఐసీయూలో రోగిని చేర్చుకునే వ్యవహారంపై 24 మంది నిపుణులతో చర్చించి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. తీవ్ర అస్వస్థత సమయంలో రోగి బంధువులు నిరాకరిస్తే రోగిని ఐసీయూలో చేర్చుకోలేరని ఐసీయూ అడ్మినిస్ట్రేషన్పై ఉన్న ఆంక్షలు తెలిపింది. రోగికి అత్యవసర చికిత్స అందించలేనప్పుడు కానీ, చికిత్స అందుబాటులో లేనప్పుడు కానీ ఐసీయూలో ట్రీట్మెంట్ అందించడం వ్యర్థమని తెలిపింది ఆరోగ్య శాఖ. అంతేకాకుండా రోగి మనుగడపై చికిత్స ప్రభావం చూపకుంటే కూడా అసలు ఐసీయూతో పనిలేదంది. అనారోగ్యంతో మరణం అంచులకు చేరిన వారి ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడే అవకాశం లేనప్పుడు వారిని ఐసీయూలో చేర్చడంలో ఉపయోగం లేదని చెప్పింది. ఇక విపత్కర పరిస్థితులు, కరోనా లాంటి మహమ్మారి సమయంలో వనరుల పరిమితి ఆధారంగా రోగులను ఐసీయూల్లో ఉంచే అంశంపై నిర్ణయం తీసుకోవాలంది. ఐసీయూ కోసం ఎదురు చూస్తున్న రోగుల రక్తపోటు, శ్వాస రేటు, హృదయ స్పందన, శ్వాస తీరు, ఆక్సిజన్ సాచ్యురేషన్, మూత్ర పరిమాణం, నాడీ వ్యవస్థ పనితీరు వంటి అంశాలను పరిశీలించి ఐసీయూలో చేర్చుకోవడంపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. అలాగే గుండె లేదా శ్వాసకోశ వ్యవస్థ పనితీరులో సమస్యలు ఉన్న రోగులను ఐసీయూలో చేర్చుకోవడానికి కారణాలుగా పరిగణించాలని, తీవ్ర అనారోగ్యం కారణంగా నిశిత పర్యవేక్షణ అవసరమైన రోగులు, అవయవ వైఫల్యం, ఆరోగ్య పరిస్థితి క్షీణించే అవకాశం ఉన్న వ్యాధులతో బాధపడే వారిని ఐసీయూలో చేర్చుకోవాలని స్పష్టం చేసింది.